ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు పాండు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఆయన కన్ను మూశారు కరోనాతో ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు దీనికి తోడు కరోనా వెంటడడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు పాండు మరణంతో తమిళ చిత్ర పరిశ్రమకు చాక్కి గురి అయింది ఇటీవల వరుసగా కోవిడ్ ఇటీవల వరుసగా కోలీవుడ్కి చెందిన ఆర్టిస్టులు డైరెక్టర్స్ కన్ను తీవ్ర విషాదంలోకి వెళ్ళింది పాండుకి భార్య ముగ్గురు కుమారులు ప్రభు పంచు పెట్టు ఉన్నారు పాండు భార్య కూడా కరోనా బారిన పడ్డారు ప్రస్తుతం ఆమె చెన్నైలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆమె పరిస్థితి కూడా విషయం ఉన్నట్లు తెలుస్తోంది పాండు తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత చిత్రాలపై ఆసక్తిని పెంచుకున్నాడు అతను పంతొమ్మిది వందల డెబ్బైలో మానవన్ సినిమాతో నటుడిగా అరగెట్టడం చేశారు కరేళ్లం షెన్ బాగపుతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది ఈ చిత్రంలో తన సోదరుడు ఇడిచప్పి సెల్వరాజ్తో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నాడు దీంతో పాటు కాదల్ కొట్టి పన్వర్ఖాన్ దైవం వాకు రాజాది రాజా నట్టయమే ఉల్లైతే అల్లిత జోడివాలి అన్నవలె అండ్ సిట్జెన్ వంటి చిత్రాల్లో నటించారు పాండ మృతి పట్ట కోలీవుడ్ పెద్దలు దృక్పాంత వ్యక్తం చేశారు కమెడియన్ మనోబాల ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు